ఏపీలో మారిన సీఎం జగన్ వ్యూహం బీజేపీనే కారణమా? రాజకీయాల్లో ఎప్పటికప్పుడు నాయకుల వ్యూహాలు మారుతూ ఉంటాయి. తాజాగా ఏపీలోని అధికార వైసీపీ కూడా వలసల విషయంలో తన వ్యూహాన్ని మార్చినట్లు అర్థమవుతోంది. ఎవరూ ఊహించలేనంత మెజారిటీతో ఏపీలో అధికార పీఠాన్ని సొంతం చేసుకున్న వైసీపీ కొంతకాలం పాటు వలసలను పెద్దగా ప్రోత్సహించలేదు. తమ పార్టీలోని అనేక మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని ఆ పార్టీ భావించింది. అయితే తాజాగా వైసీపీ అధినేత తన వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. నేడు టీడీపీ జనసేన నేతలు జూపూడి ప్రభాకరరావు, ఆకుల సత్యనారాయణ వైసీపీలో చేరగా త్వరలోనే మరికొందరు నాయకులు కూడా జగన్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా వైసీపీ సరికొత్త వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో పాటు జనసేనకు చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకుని బలపడాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కొందరు నేతలకు వైసీపీలో చేరాలని ఉన్నా అక్కడ హౌస్ఫుల్ బోర్డు ఉండడంతో బీజేపీలో చేరుతున్నారు. అలా బీజేపీలో చేరిన నేతలంతా వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశాన్ని గమనించిన వైసీపీ బీజేపీలోకి వలసలను అరికట్టాలని డిసైడ్ అయింది. అలా చేస్తే తమ పార్టీని విమర్శించే వారి సంఖ్య కూడా తగ్గుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే తమ పార్టీలోకి వస్తామని చెబుతున్న అనేక మంది నేతలను చేర్చుకునేందుకు పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే పదవికి రాజీనామా చేసి రావాలని కండిషన్ పెట్టిన సీఎం జగన్ ప్రస్తుతానికి పదవుల్లో లేని కీలక నేతలను వైసీపీలో చేర్చుకుంటున్నారు. మొత్తానికి వలసల విషయంలో సీఎం జగన్ వ్యూహం మారడానికి బీజేపీనే కారణంగా కనిపిస్తోంది.